మంగళగిరిలో ముత్యాల పల్లకిలో స్వామివారి ఊరేగింపు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 13వ తేదీన స్వామివారిని ముత్యాల పల్లకి వాహనంలో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో రామకోటరెడ్డి తెలిపారు. ఓ భక్తుడు మొట్టమొదటిసారి స్వామివారికి ముత్యాల పల్లకి వాహనాన్ని సమర్పించిన నేపథ్యంలోనే 13వ తేదీన స్వామివారిని అలంకరించి గ్రామ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని ఈవో తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద ఏర్పాటు చేసినటువంటి వైసీపీ పార్టీ ప్లేనరీ సమావేశాల సందర్భంగా మంగళగిరి ప్రాంతంలో నిన్న ఈరోజు భారీ సంఖ్యలో కార్యకర్తలు నాయకులతో సందడి వాతావరణం నెలకొంది. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి, గుడ్డిగిరాల, మంగళగిరి పట్టణాలకు చెందినటువంటి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా నిర్వహిస్తూ సభావేది వద్దకు చేరుకున్నారు. నిన్నటి నుంచి సుదూర ప్రాంతాలకు చెందినటువంటి కార్యకర్తలు మంగళగిరి ప్రాంతానికి చేరుకుని ఉన్నారు. ఓ సందర్భంలో వర్షం పడ్డప్పటికీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు సభావేది వద్దకు చేరుకున్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీలోపు రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సందర్భంగా వారు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఋతుపవనాల ప్రభావంతో కోస్తా ప్రాంతంలో ముసురు వాతావరణం నెలకొంది. నిన్న ఈరోజు రాష్ట్రంలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఋతుపవనాల ప్రభావంతో, ధోని ప్రభావంతో రానున్న మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళగిరి ప్రాంతంలో లోటు ప్రాంతాలు జలమయమయ్యాయి.